గడిచిన ఏడాది కాలం ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. వైరస్ పేరు వింటేనే హడలిపోయారు. వ్యాక్సిన్ వచ్చిందనే ధైర్యంతో ఇళ్ల నుండి బయటకు వస్తున్న తరుణంలో వైరస్ ఉధృతి తీవ్రమైంది. కొన్ని దేశాల్లో రెండో దశ లాక్డౌన్ విధించారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నారు. ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయి. వైరస్ ఎదుర్కొనేందుకు రూపొందించిన వ్యాక్సిన్లపై ప్రజల్లో అపోహలు కలిగాయి. వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందోనన్న భయంతో తీసుకోవాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఈ స్థితిలో గవర్నర్లు ముఖ్యమంత్రులు సైతం స్వయంగా వ్యాక్సిన్ తీసుకుని ప్రజలకు ధైర్యం చెప్పారు. అయినప్పటికీ ఇంకా ఏదో తెలియని అపోహ వెంటాడుతూనే ఉంది. దీంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిన వయసు వాళ్ళందరూ కూడా ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ పై వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం. ఏ వ్యాక్సిన్ తీసుకోవాలన్న దానిపై ఉన్న అపోహలను వివరిద్దాం. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం మనకు రెండు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అందుబాటులో ఉంచింది. ఈ రెండు టీకాలు తయారీ విధానం వేరువేరైనప్పటికీ పని సామర్థ్యం మాత్రం రెండు టీకాలు బాగానే పనిచేస్తున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. 45 సంవత్సరాలు దాటి 70 సంవత్సరాల వయసులోపు ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని వైద్యులు చెప్తున్నారు. తమ ఆధార్ కార్డు తీసుకొని టీకా వేసే కేంద్రం వద్దకు వెళితే అక్కడే వివరాలు నమోదు చేసుకుని టీకాలు వేస్తున్నారు. మొదటి డోసు టీకా వేయించుకున్న తర్వాత 4 నుండి 6 వారాలలోపు రెండో డోసు టీకా వేయించుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. 45 సంవత్సరాలు దాటి దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన ప్రతి ఒక్కరూ టీకాను వేయించుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. రెండో డోసు పూర్తి చేసుకున్న తర్వాత కూడా మాస్కులు, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రపరచుకోవడం యథావిధిగా పాటించాలని తెలిపారు. కరోనా టీకా తీసుకున్న తర్వాత చిన్న చిన్న దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. వాటికి భయపడి టీకా తీసుకోకుండా ఉంటే ఒక్కోసారి ప్రాణానికే ముప్పు ఏర్పడవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మకుండా 45 సంవత్సరాలు దాటిన అందరూ కరోనా టీకాను వేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 18 సంవత్సరాలు దాటిన వాళ్లు, 70 సంవత్సరాల వయసు దాటిన వాళ్లు టీకా వేయించుకోవాలని టీకా కేంద్రాల నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు ఇదివరకు మనం తీసుకున్న జాగ్రత్తలు అనేవి మళ్ళీ తీసుకొని ఉండడం అనేది చాలా ముఖ్యం. ఈ వ్యాక్సిన్స్ ప్రస్తుతం కోవిషీల్డ్ అని ఒక వ్యాక్సిన్, కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ రెండు తయారు చేశారు. ఈ రెండు పొటెన్సీ అవని సైడ్ ఎఫెక్ట్స్ అవునాయి. పొటెన్సీ అంటేనేమో ఫలితనం బాగుందని నేషనల్ గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఇది మన భారతదేశంలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండు దేశ దాదాపు 60 విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. మన ఇండియా చుట్టుపక్కల ఉన్న కంట్రీలు అయితేనేమి కానీ, యూరోప్ అయితేనేమి కానీ, అమెరికా, సౌత్ అమెరికన్ కంట్రీస్ కూడా ఇచ్చాడు. ఇది చాలా ఫలితం ఇస్తుంది, చాలా నివారణ కలిగిస్తుంది అనేది ల్యాబొరేటరీ పరంగా ప్రూవ్ చేశారు. ఈ రెండింటికి తేడా ఏమీ లేదు, రెండు ఒకేలాగా పనిచేస్తాయి. అవి తీసుకునే డ్యూరేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మొదటి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రస్తుతం కోవిషీల్డ్ 6 వారాల నుంచి 8 వారాల లోపల సెకండ్ డోస్ తీసుకోవాలి. వేరే కోవాక్సిన్ అయితే 4 నుంచి 6 వారాల లోపల సెకండ్ డోస్ తీసుకోవాలి. సో సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత టోటల్గా ప్రొటెక్షన్ వస్తుంది. ఇది ప్రొటెక్షన్ వచ్చినా కూడా మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండాలి అంటే మళ్ళీ యథాతథంగా మనం మాస్క్ ధరించడం, శానిటైజేషన్ చేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కంపల్సరీగా పాటించాలి అట్లీస్ట్ అంటే 6 to 8 మంత్స్ ఆర్ ఇయర్ ఎండింగ్ దాకా. ఎందుకంటే మన 130 కోట్ల జనాభాకి టోటల్గా వేయాలంటే ఇట్ టేక్స్ టైం. దానికోసం గవర్నమెంట్ ప్లాన్ చేసింది ఏంటంటే ఎక్కువ వ్యాధి బారిన పడిన వాళ్ళకి నష్టం కలగకుండా ఉండడానికి ముందు హెల్త్ కేర్ వర్కర్స్కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అంటే కోవిడ్తో పోరాడే వాళ్ళకి ముందుగా ఇచ్చారు. దీని తర్వాత ఇప్పుడు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే 60 ఏళ్ళు పైన పడిన వాళ్ళకి ప్లస్ 45 నుంచి 60 లోపల కోమార్బిడ్ డిసీజెస్ అంటే బీపీ కానీ షుగర్ కానీ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్లో మిగతా కేటగిరీ ఏజ్ గ్రూప్లో కూడా ఇస్తారు. ఇది చాలా సురక్షితమైన వ్యాక్సిన్, ఇదే మనకి కోవిడ్ని నివారించగలదు. అందుకనేసి ఈ కోమార్బిడిటీస్ ఉండే వాళ్ళందరినీ కూడా కేవలం లేదు, కనీసం 45 నుంచి 60 సంవత్సరాలు ఉండే వాళ్ళకి కూడా గవర్నమెంట్లో ఫ్రీగా ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 60 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి సీనియర్ సిటిజన్స్ మొత్తానికి కూడా ఫ్రీగా గవర్నమెంట్ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఇవ్వమని
ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇంకొకటి చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు జనాభా, ఈ కోవిషీల్డ్ బెస్టా కోవాక్సిన్ బెస్టా అని చెప్పేసి. బోత్ ఆర్ సేమ్ ఎఫికసీ, బోత్ ఆర్ సేమ్ ఎఫికసీ. ఒకటి కోవిషీల్డ్ వచ్చేసి మనకేమి తక్కువైంది ఏం కాదు, కోవాక్సిన్ వచ్చేసి వేసుకోవడంతోనే మనకి ఆ ఇమ్యూనోగ్లాబులిన్స్ అప్పటికప్పటికే డెవలప్ అయ్యేది ఏం లేదు. ఏదైనా కానీ సెకండ్ బూస్టర్ డోసు 6 to 8 weeks తర్వాత బూస్టర్ డోస్ వేయించుకున్న తర్వాత మనకి యాంటీబాడీస్ ఈక్వల్గానే ఫామ్ అవడం జరుగుతూ ఉందనేసి మనకి ట్రయల్స్ కానీ అవన్నీ చెప్తా ఉన్నారు. సో కోవాక్సిన్ అయినా పర్వాలేదు, కోవిషీల్డ్ అయినా పర్వాలేదు, వేసుకోవడం అనేది మనకు ముఖ్యం. ఖచ్చితంగా వేసుకోవడం అనేది ముఖ్యం. ఈ కోవాక్సిన్ కానీ ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ డెవలప్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది ఇన్ఫెక్షన్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్ రేట్ తగ్గిపోయినప్పుడు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడం, సో ఇన్ఫెక్టివిటీ తగ్గిపోతుంది. సో తద్వారా ఏం జరుగుతుందంటే స్ప్రెడ్ని ఆపగలుగుతాం. అందుకే అదే సింపుల్ కాన్సెప్ట్ గవర్నమెంట్ చేసినా ఏవో చేసినా కూడా దీన్ని ప్రజలందరూ గమనించి ఖచ్చితంగా 2 కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు 4 to 6 వారాల గ్యాప్తో వేసుకోవడం ముఖ్యం. అది చిన్నపిల్లలు అది 18 సంవత్సరాల నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు అందరూ వేసుకోవచ్చు. కానీ గవర్నమెంట్లో మాత్రం 40 సంవత్సరాల లోపల వాళ్ళకి మాత్రమే వేస్తున్నాము. మిగతా చీరాలలో మిగతా కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లు ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ వాళ్ళు కూడా 250 రూపాయలకు అమౌంట్ తీసుకొని వేయడం జరుగుతూ ఉంది. దీన్ని జనాభా గమనించి ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కోవిడ్ని అరికట్టవచ్చు. కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా కోవిషీల్డ్ కోవాక్సిన్ రెండు సేమ్ ఎఫిషియన్సీ ఉంటాయి. ఓకే, ఆ వ్యాక్సిన్ తయారు చేయటంలో కూడా దాదాపు ఒక 5% 10% డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ రెండు సేమ్ ఎఫికసీ. ఓకే, ఓ చాలామంది జనాలు కోవిషీల్డ్ తీసుకుంటాను కోవాక్సిన్ తీసుకుంటాను ఇది సరిగ్గా పనిచేయదేమో అలాంటి ఏమీ మైండ్లో పెట్టుకోవద్దు, రెండు ఒకటే. ఓకే, కానీ వ్యాక్సిన్ మటుకు ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే ఇప్పుడు మన సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయింది. ఓకే, చాలామంది కేసెస్ కూడా పెరుగుతున్నాయి ఇప్పుడు. ఇంతకుముందు ఎన్ని కేసులు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే వస్తున్నాయి దాదాపు. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఎంతోమంది భయపడుతున్నారు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మినిమల్గా ఉంటాయి. ఓకే, జ్వరం రావచ్చు, బాడీ పెయిన్స్ రావచ్చు, కొంచెం వీక్నెస్గా ఉండొచ్చు. ఓకే, ఇవి చాలా మినిమం సైడ్ ఎఫెక్ట్స్, సో వీటిని కన్సిడర్ చేయకూడదు. సో వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలి. నెక్స్ట్ కాంట్రాఇండికేషన్స్. కాంట్రాఇండికేషన్ అంటే ఎవరెవరు తీసుకోకూడదు. ఇంతకుముందు ఏమైనా ఫుడ్ ఎలర్జీ ఉన్నా కానీ, ఏదైనా డ్రగ్స్కి ఎలర్జీ ఉన్నా కానీ, ఓకే ప్రెగ్నెంట్ ఫీమేల్స్, ఓకే ప్రెగ్నెన్సీ ఉన్నా కానీ, లాక్టేషన్ అంటే పాలు ఇస్తున్నా కానీ పిల్లలకి, వాళ్ళు తీసుకోకూడదు. ఇంకా ఏజ్ 18 కంటే తక్కువ ఉంటే తీసుకోకూడదు పిల్లలు, 18 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నా తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ ఇంకా భయపడేది ఏంటంటే బీపీ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, గుండె ప్రాబ్లం ఏమన్నా కానీ, ఒక కిడ్నీ ప్రాబ్లం ఏమన్నా కానీ వాళ్ళు కూడా భయపడుతున్నారు తీసుకోవద్దా తీసుకోవచ్చా వద్దా అని. కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి కోవిడ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, హార్ట్ డిసీజ్ ఉన్నా, ఓకే కిడ్నీ డిసీజ్ ఉన్నా, ఇలాంటి ఇమ్యూనో డెఫిషియెంట్ పర్సన్స్ ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఫైనల్గా చెప్పేది ఏంటంటే నేను వ్యాక్సిన్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి, ఎక్సెప్ట్ ఇంతకుముందు నేను చెప్పిన వాళ్ళు తప్పితే అందరూ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోకపోవటం వల్లే నష్టం ఎక్కువ ఉంది, తీసుకోవటం వల్ల ఏమీ నష్టం లేదు. మినిమం సైడ్ ఎఫెక్ట్స్, ఒకరోజు జ్వరం రావటం, ఓకే బాడీ పెయిన్స్ రావటం, అదే దానికి భయపడి కనుక వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటే చాలా నష్టపోతారు. ఎందుకంటే ఈ సెకండ్ వేవ్ అనేది చాలా ఫాస్ట్గా ఓకే వ్యాప్తి చెందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి.